శంకరాద్వైత వ్యాసమాల అనేటువంటి గ్రంథం నుండి సత్యం వద ధర్మంచర అనేటువంటి విషయాన్ని గురించి మనం లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే సత్యం అంటే మనం సత్యం మాట్లాడతాం, అబద్ధం అనుకుంటాం అంటాం అని అనుకుంటాం, కానీ అది కాదు. సత్యం వద, సత్యాన్ని చెప్పు, ధర్మంచర, ధర్మాన్ని ఆచరించు అనేటువంటి ఈ రెండు అర్థాలకి విశేషమైనటువంటి భావం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా కొద్దిగా తేడాగా చదివితే మహాప్రమాదకరం దీన్ని. సత్యం వద, వద అంటే చెప్పు అని అర్థం. దాన్ని కనుక వధ చేశామా, సత్యాన్ని వధించండి అని. ధర్మం చర అంటే ఆచరించండి, చర అంటే ఆచరించుట, కానీ చర అంటే చెరబట్టడం, జైల్లో పెట్టడం. అంటే సత్యాన్ని వధించి ధర్మాన్ని జైల్లో పెట్టండి అని అర్థం వస్తుంది. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వధ అనాలి కానీ వధ అని అనకూడదు. సరే, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులకి కూడా నాలుగు పురుషార్థాలు ఉన్నాయి. ఆ నాలుగు పురుషార్థాలు ఏమిటి అంటే అదే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి అందించడానికే మహాభారత గ్రంథాన్ని వ్యాస మహర్షి మనకు అందించాడు. మరి ఏ గ్రంథంలోనైనా, ఏ వేదాంత గ్రంథంలోనైనా ఈ ఆధ్యాత్మిక జీవనం గడపాలి అని అంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటివి పురుషార్థాలు. పురుషార్థం అని అంటే మనం చేయవలసినటువంటి పని. ఈ లోకంలో మానవుడిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటిది ఏమిటో దాన్ని పురుషార్థంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ధర్మ, అర్ధ, కామ, మోక్ష అనేటువంటి నాలుగింట్లో కూడా మధ్యలోనేమో అర్ధ, కామ అనేటువంటివి ఉన్నాయి, ఆ చివర ఈ చివర ధర్మ, మోక్ష అనేటువంటివి ఉన్నాయి. అర్ధ అంటే డబ్బు సంపాదించడం, కామ అంటే కోరికలు తెచ్చుకోవడం. అర్ధ అంటే డబ్బు సంపాదించడమే కాదు, అర్ధ అంటే అవసరాలను సంపాదించుకోవటం. అంటే మనం సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉండాలంటే ఏం కావాలన్నా వాటిని సంపాదించుకోవడం కూడా అది అర్ధ అనేటువంటి దానికి వస్తుంది. కాబట్టి ఈ అర్ధకామాలు అనేటువంటివి రెండు కూడా సమస్తమైనటువంటి మానవులకి ఎవరు కూడా చెప్పాల్సిన పనిలే, వాళ్ళకి హాయిగా చక్కగా తెలుసు. దీనికేం గ్రంథాలు పెట్టి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. డబ్బు సంపాదించడం ఎవరికి తెలియదు కాబట్టి, ఎవరు డబ్బు సంపాదించకుండా ఉండాలని అనుకుంటాడు కాబట్టి, డబ్బు సంపాదించడమే ప్రధానం మానవ జీవితంలో కాబట్టి అలా డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు. అలాగనే కామ, కోరికలు తెచ్చుకోవడం, డబ్బుల తర్వాత కోరికలు తెచ్చుకోకుండా ఎలా ఉంటాడు కాబట్టి కోరికలు తెచ్చుకుంటాడు. కనుక వీటి కోసం ఎవరు ఏ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. పశుపక్షాదులకి, మానవులకి ఇద్దరికీ కూడా ఇది మామూలే. అవి కూడా అర్ధకామాలను సంపాదించుకుంటాయి. అర్థం అని అంటే తనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకుంటూ ఉంటాయి, అదిగో కోరికల్ని, భోగాల్ని అనుభవిస్తూ ఉంటాయి. అయితే ఈ అర్ధకామాలని పాటించినంత మాత్రాన మనం మానవులమే అని అనిపించుకో. మనం మానవులని అనిపించుకోవాలని అంటే ఈ అర్ధకామాలకు అటు ఇటు ఉన్నటువంటి ధర్మ, మోక్ష అనేటువంటి వాటిని ప్రధానంగా పట్టుకోవాలి. అంటే ధర్మ పురుషార్థం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఎందుకని, ధర్మం అనేటువంటిది అర్ధకామాలను నియమించి మానవుణ్ణి అనర్థం నుంచి కాపాడుతుంది. ధర్మం అనేది కనుక లేకపోతే అర్ధకామాల్లో కంటే అంత అనర్థమే మనకి. డబ్బెంత సంపాదించాలనేటువంటి ఆలోచన చేస్తాడు కానీ, ఎంత సంపాదించాలని ఆలోచన చేస్తాడు కానీ, దాన్ని న్యాయంగా సంపాదించాలా, ఇతరులను బాధ పెట్టకుండా సంపాదించాలా అనేటువంటి ఆలోచన మాత్రం చేయదు. అందువల్ల ఏమవుతుందనంటే మానవుడు ఇక్కడ తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించినట్లు కాదు. కాబట్టి డబ్బు సంపాదించడాన్ని, కోరికలు తీర్చుకోవడాన్ని, ఈ రెండు కూడా ధర్మంతో ముడిపెట్టాలి మానవుడైనటువంటి వాడు. ధర్మంలో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ప్రవృత్తి ధర్మం, రెండు నివృత్తి ధర్మం అని. ఏమిటి ప్రవృత్తి ధర్మం అంటే ఏమిటి, నివృత్తి ధర్మం అంటే ఏమిటి?
సత్కర్మలు చేసి మంచి కర్మలు చేసి పుణ్యకర్మలు చేసి ఉత్తమమైనటువంటి జన్మల్ని పొందటం ఏవైతే ఉందో అది ప్రవృత్తి ప్రవృత్తి ధర్మం మనం కనుక మంచి కర్మలు కనుక చేసామంటే మంచి జన్మలు వస్తాయి చెడ్డ కర్మలు పాపకర్మలు కనుక చేస్తే నీచమైనటువంటి జన్మలు వస్తుంది అందువల్ల ఇక్కడ ప్రవృత్తి ధర్మం అని అంటే సత్కార్యాలు చేసి మంచి జన్మల్ని పొందటం మరి నివృత్తి ధర్మం అంటే ఏమిటి సర్వ ధర్మాలకి కూడా పరమ లక్షణమైనటువంటి ఆ ఈశ్వర జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల ఆ మోక్ష ఫలాన్ని పొందటానికి అర్హతను సంపాదించడం మోక్షాన్ని పొందటం కాదు మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి అర్హతను సంపాదించడం ఇది దీన్ని నివృత్తి ధర్మం అన్నారు ప్రవృత్తి అని అంటే అందులో ఇరుక్కోవటం నివృత్తి అంటే అందులో నుంచి బయటికి రావటం కనుక ప్రవృత్తి అంటే ప్రపంచంలో ఇరుక్కోవటం ప్రపంచంలో ఇరుక్కొని మనం ఏం చేస్తామంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు ఎట్లా అనుభవించాలని చూస్తాం మనకి ఏది కావాలని ఆలోచిస్తాం కావాల్సిందని ఎట్లా పొందుదామా అని అనుకుంటాం ఈ ప్రకారంగా ప్రవృత్తి అయితే మనకు కావాల్సింది ఏమిటంటే ఉత్తమ జన్మ కాబట్టి ఉత్తమ జన్మ కావాలి కనుక సత్కార్యాలు చేద్దాం అని కూడా ప్రవృత్తి నివృత్తి అంటే ఏంటంటే ఈ జన్మ లేకుండా చేసుకోవాలి ఆ మోక్షం కావాలి ఆ మోక్షం అనేటువంటిది మనం ఎలా సంపాదించాలి అని అంటే దానికోసం ఏం చేయాలనో అది చేసి అర్హత సంపాదించాలి అయితే ఈ నివృత్తి ధర్మాన్ని పాటించినా జన్మ మరణాల నుంచి మాత్రం తప్పించుకోలేము ఎందుకంటే అర్హతను సంపాదిస్తామే కానీ మోక్షాన్ని సంపాదించుకున్నా అందుకని ఈ జన్మ మరణాలు అనేటువంటివి ఉంది అయినప్పటికీ కూడా ఇది నివృత్తి ధర్మం అనేటువంటిది మనకి అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది అంటే మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది అందువల్ల దాన్ని మించినటువంటి పరమధర్మం ఏదో దాన్ని కూడా మనం ఆశ్రయించాలి దాన్ని ఆశ్రయిస్తేనే మానవుడు అదే మోక్షం కాబట్టి ధర్మాన్ని కూడా దాటి ఆ మోక్షం అనేటువంటిది కూడా పొందడానికి ప్రయత్నం చేయాలా దానికి మానవుడికి మాత్రమే అవకాశం ఉంది మిగిలినటువంటి ఏ ప్రాణికి కూడా అలాంటి అవకాశం ఉంది దీన్నే భాగవత ధర్మం అని అంటారు భాగవత ధర్మం అని అంటారు ధర్మం చర అనేటువంటి వేద అనుశాసనాన్ని ధర్మం చర అని వేదం మనకి చెప్పింది ధర్మాన్ని ఆచరించండి అని దాన్ని ఆచరిస్తేనే అది ధర్మం ఉచ్చారణలో మాత్రం ఫలితం లేదు అంటే ధర్మం ధర్మాన్ని ఆచరించాలని మనం అనుకున్నంత మాత్రాన మనకేం ప్రయోజనం లేదు ధర్మాన్ని ఆచరిస్తేనే మనకి ప్రయోజనం దాని ఫలితం మరి దీనికంటే గొప్పది ఏమిటంటే సత్యం వద సత్యాన్ని పలకటం అయితే ఇక్కడ సత్యాన్ని పలకటం అంటే సత్యాన్ని పలకటం మాత్రమే కాదు అది కష్టమైనటువంటిది కానీ ఇక్కడ సత్యాన్ని కూడా ఊరికి పలికితే లాభం లేదు దాన్ని కూడా ఆచరణలో పెట్టాలి అదేమిటో తెలుసుకోవాలి అయితే ఏంటండి ఫలితం ఇవ్వటం అంటున్నారు అంటే సుఖశాంతులు మన సుఖం శాంతి శాశ్వతమైనటువంటి సుఖం శాంతి ఇవి రావాలి అటువంటి సుఖశాంతులు కనుక మనకు కలగాలంటే మన స్వరూపమైనటువంటి ఆత్మయే సత్యం సత్యం వదానే విషయానికి వస్తున్నాం సత్యం అంటే ఏమిటంటే మన ఆత్మస్వరూపమే సత్యం మన స్వస్వరూపమే సత్యం ఆ సత్యం నేనే అని భావన చేస్తూ ఆ ఆత్మని నేనే అని భావన చేస్తూ సత్యం వద అనేటువంటి ధర్మాన్ని మనం పాటిస్తేనే ఆ పాటించడం కాకుండా మిగిలినటువంటి సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా ఇది భగవద్విభూతి మాత్రమే అనే వైరాగ్యంతో కనుక ఉన్నట్లయితే అప్పుడు మోక్షప్రాప్తి అప్పుడు సుఖశాంతులు మోక్షప్రాప్తి వల్లనే సుఖశాంతులు లభిస్తా ఉన్నాయి ఇక ధర్మం చర ధర్మం అనేటువంటిది మొట్టమొదటిది మోక్షం అనేటువంటిది చెట్టు చివరిది మధ్యలో అయి అర్ధకామాలు మరి ధర్మం చర ధర్మాన్ని చరించుతూ ధర్మంలో మనం ఉంటూ అర్ధకామాలని తగినటువంటి పద్ధతిలో సంపాదించుకుంటూ అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆ చివరి ధర్మం అయినటువంటి సత్యం వద
అనేటువంటి సత్యవస్తు భావంలో మనం నిలుస్తాం. ఇంతకుముందు కూడా మీకు కొన్ని సందర్భాల్లో చెప్పాం, ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి నాలుగింటిలో కూడా అర్ధకామాలు రెండు ఉన్నాయి. ఈ అర్ధకామాలు ప్రతి వ్యక్తి కూడా వాటిని పొందుతూనే ఉంటాడు, ఎవరు చెప్పాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఈ అర్ధకామాలు రెండింటిని కూడా ధర్మం తప్పకుండా కనుక మనం కనుక ఆ అర్థాన్ని సంపాదించడం, కామాన్ని అనుభవించడం ఎలాగైనా చేసినట్లయితే మోక్షానికి నీకు అర్హత వస్తుంది అని. కాబట్టి అర్ధకామాలని ధర్మం తప్పకుండా మనం పొందినప్పుడే మోక్షానికి మనకి అర్హత వస్తుంది. మోక్షానికి అర్హత రావటం అని అంటే ఆ మోక్షం అనేటువంటి స్థితి ఏమిటంటే నేను ఆత్మను, ఆ సత్యమనే నేను అనేటువంటి భావన. ఇదే సత్యం వల్ల సత్యం, నేనే సత్యాన్ని, నేనే ఆ సత్య వస్తువుని అనేటువంటి స్థితిలో నిలుస్తాం. ఎప్పుడు అర్ధకామాలని ధర్మం తప్పకుండా మనం ఆచరించినప్పుడు, వాటిని సాధించినప్పుడు, పొందినప్పుడు అలా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో చతుర్విధ పురుషార్థాలు, ఈ చతుర్విధ పురుషార్థాలని కూడా ధర్మం తప్పకుండా అర్ధకామాలని పొందుతూ మోక్షాన్ని సాధించేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి మానవులు ఏ కాలంలో అయితే ఉన్నారో ఆ కాలాన్ని కృతయుగం అన్నారు. వీళ్ళంతా భాగవతోత్తములు, ఆ కాలంలో అందరూ అలాగనే ఉండేవాళ్ళు, అందుకని ఆ కాలాన్ని కృతయుగం అన్నారు. నిరంతరము కూడా ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ సత్యాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి మానవులు కనుక దానికి సత్యయుగం అని పేరు. కృతయుగానికి సత్యయుగం అని అంటారు. ఎందుకంటే నిరంతరము సత్యాన్ని దర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు, సత్యాన్ని దర్శించాలని తపనపడేటువంటి వాళ్ళు, సత్యాన్ని దర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు, అందువల్ల దానికి సత్యయుగం అన్నారు. అది తప్ప ఇక వాళ్ళకి జీవితంలో చేయాల్సిందేమీ లేదు. నిరంతరము కూడా ధర్మాన్ని తప్పకుండా అర్థాన్ని సంపాదించుకుంటూ, భోగాలను అనుభవిస్తూ, మోక్షానికి దారితీస్తూ అలా ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో వాళ్ళే ఆ సత్యయుగంలో ఉన్నటువంటి మానవులు. వాళ్ళకి ఇక రెండవది ఆలోచనే లేదు, కేవలం ఇదే, అందరికీ ఇదే. అందువల్ల ఇక ఏమీ చేయాల్సిన పని లేదు కానీ దాన్ని కృతయుగం అని అన్నారు. సత్యాన్ని దర్శించేది కనుక సత్యయుగం అన్నారు, ఇంకా చేయాల్సినటువంటి పని లేదు కనుక కృతయుగం, కృతకృత్యులు అని అంటారు. అంటే పాస్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళు కృతం, కృతయుగం. కృతం అని అంటే ఏది చేయాలో అది చేసినటువంటి వాళ్ళు, ఏది చేయాలో అది వాళ్ళ చేత చేయబడింది, అందువల్ల దాన్ని కృతం అంటారు. నిత్యము సత్యదర్శనం చేత సంపూర్ణమైనటువంటి సుఖశాంతుల్ని మానవుడు అనుభవించేటువంటి కాలమే ఆ కృతయుగం లేదా సత్యయుగం. ఇక రెండవది తర్వాత యుగం ఏమిటి? త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో సత్య, తపో, దాన, దయ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి ధర్మాల్లో ఈ ధర్మానికి పాదాలు అన్నమాట. సత్యం, తపస్సు, దానం, దయ. ఇందులో సత్యం కాస్త పోయింది. త్రేతాయుగం వచ్చినప్పటికల్లా ఈ నాలుగింటిలో సత్యం కాస్త పోయింది. ఆ సత్యం అనేటువంటి సత్యయుగంలో ఉంది. త్రేతాయుగం వచ్చినప్పటికల్లా సత్యం కాస్త పోయింది, దానికి ముప్పు ఏర్పడింది, అది త్రేతాయుగం. ఆ సత్యయుగంలో సత్యం అనేటువంటిది అప్రయత్నంగా దర్శనమిస్తుంది, పెద్ద ప్రయత్నం అక్కర్లా. కానీ త్రేతాయుగంలో ప్రయత్నంతో సాధ్యమవుతుంది. అంటే ఆత్మానుభూతిని పొందటం అనేటువంటిది త్రేతాయుగంలో ప్రయత్నం వల్లనే సాధ్యమయ్యేటువంటిది. ఆ ప్రయత్నమే తపస్సు. ఇందా చెప్తున్నాం నాలుగు పాదాలు, సత్యం, తపస్సు, దానం, దయ. అంటే ఈ ప్రయత్నం చేయాలన్నారే, ఏమిటా ప్రయత్నం అంటే తపస్సు. అంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధితో తీవ్రంగా చేసేటువంటి ఆలోచనే తపస్సు. బుద్ధిలో రెండో ఆలోచన లేకుండా ఒకే ఒక్క ఆలోచన పెట్టుకొని దాని మీద తీవ్రమైనటువంటి భావనతో, తీవ్రమైనటువంటి స్థితిలో దాని గురించి, ఒక్కదాని గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటే దాన్ని తపస్సు అన్న. తపస్సు వల్లనే సత్యాన్ని దర్శించగలుగుతారు. అలాంటి మానవుల కాలం త్రేతాయుగం.
अंटे मूडु अनि शब्दं मूडु अनि एंदुकु शब्दं वच्चिंदंटे सत्यं ओकटि पोयि सत्यं अनेटुवंटि कालु कास्त इरिगिपोयिंदि नीकु मूडु काल मीदने मुक्काल पेट मीदने उंदन्नमाट त्रेतायुगं ఇక తర్వాత ద్వాపరయుగం ద్వాపరయుగం ఏమైందంటే సత్యము తపస్సు రెండు పోయి సత్యయుగంలోని సత్యం త్రేతాయుగంలోని తపస్సు ఈ సత్యము తపస్సు రెండు పోయి ఇక అప్పుడు కుంటి కుంటి నడక నడవాల్సి వస్తా ఉంది అంటే దయ దానం దానం దయ అనేటువంటి రెండు పాదాలతోటే ఆ ద్వాపరయుగం నడుస్తూ పోతా ఉంది అందుకనే ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా ఎక్కడో ఒకళ్ళే గాని తపస్సులు చేసేటువంటి మహానుభావులు ఎవరు తపస్సులు చేసేవాళ్ళు కాదు ఇక ఆత్మానుభూతిని పొందడం అనేటువంటిది కూడా చాలా అరుదు అందువల్ల సత్యము తపస్సు అనేటువంటి రెండు కూడా అప్పుడు లేకుండా పోయింది ద్వాపర ద్వా అంటే రెండు ఆ రెండు ఏమిటంటే ఇక రెండేమో పోయింది రెండేమో ఉన్నాయి దానం దయ అనేటువంటి రెండు ఉన్నాయి परम अंटे पारायण अंचेत दानि द्वापरम द्वापर युगम अन्नारु रेंडु अनेसरिकी द्वंद्वालु रेंडु अंटे द्वंद्वालु मनं चेप्पुकुन्ना सुख दुःखालु लाभ नष्टालु जय अपजयालु मान अवमानालु शीतोष्णालु अनि इदिगो ई प्रकारं एनि कूडा द्वंद्वालु मरि सत्यमु तपस्सु लोपिंचिंदि कदा ई कालंलो ఈ సత్యము తపస్సు లోపించేటప్పటికి నిత్యానిత్యాలు అనేటువంటి ద్వందాల్లో ఏది సత్యమో ఏది నిత్యమో ఏది భ్రాంతియో ఏది అనిత్యమో స్వయంగా దర్శించలేకపోతున్నారు ఆలోచన చేసి తెలుసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి ఆ ఏకాగ్రత అనేటువంటిది లేదు అందువల్ల దానము దయ రెండే శరణ్యాలు ఇందులో దానం అనేటువంటిది ద్వాపర యుగానికి ప్రధానమైనటువంటిది దానం చేసి విద్యా వివేకాన్ని సంపాదించుకోవాలి మరి దానం చేయాలంటే త్యాగబుద్ధి ఉండొద్దు అందువల్ల త్యాగబుద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటిది ద్వాపర యుగ లక్షణం ఏమిటంటే త్యాగం అదే దానం ఇక నాలుగవది ఇదిగో ఇప్పటి యుగం దీని కలియుగం ఇది అంత దిగజారిపోయినటువంటి యుగం ఆ పై మూడు అసలు లేవు సత్యము లేదు తపస్సు లేదు దానము లేదు ఇక ఏం మిగిలిందంటే ఇక్కడ దయ అనేటువంటిది ఉంది ఈ మూడు లేకుండా పోయినాయి కాబట్టి సత్యం అనేటువంటిది స్వతహాగా స్ఫురించదు అందుకనే మోక్షాన్ని పొందడం అనేటువంటిది దానికోసం ప్రయత్నం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు పైగా వాళ్ళే చెబుతారు మాకు ఏం వదిలేవయ్యా మాకు ఇప్పుడేమొచ్చుందో చెప్పంటారు మాకి మోక్షాలు గిచ్చాలి మాకు అక్కర్లేదు మాకు ఇప్పుడు ఏదన్నా మనకు లాభం వస్తేవో చెప్పు మాకు అది కావాలి అనేటువంటి వాళ్ళే 199,999 మంది అంటే లక్షకొక్కడు ఉంటాడేమో నాకు మోక్షం కావాలి మోక్షమే పరమార్థం మోక్షమే పరమ లక్ష్యం దానికోసం నేను ఎంతైనా శ్రమ పడతాను ఆ మార్గాన్ని నేను తెలుసుకుంటాను ఆ మార్గంలో ప్రయాణిస్తాను అనేటువంటి వాళ్ళు ఏ లక్షకొక్కళ్ళు 200,000 అలా ఉంటారు మరి వాళ్ళకి ఆలోచించేటువంటి ఆ బుద్ధి కూడా కాస్త మందగించే ఉంటుంది ఎందుకంటే కలియుగంలో పుట్టేటువంటి మానవులందరూ కూడా అల్పజ్ఞానులు అల్పాయుష్కులు జ్ఞానము తక్కువే ఆయుష్ తక్కువే ద్వాపర యుగంలో 200 సంవత్సరాలు జీవించేవాళ్ళు మరి కలియుగం వచ్చినప్పటికల్లా 100 సంవత్సరాలు లెక్క కానీ యుగం గడుస్తున్న కొద్ది 100 కాస్త 90 90 కాస్త 80 80 70 70 60 50 40 30 చిచ్చు 13 సంవత్సరాలు పూర్ణమవుతాయి కలియుగం చివరికి వచ్చినప్పటికల్లా అయితే ఒకరికి శుశ్రూష చేసి తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని గనుక పొందాలి అంటే గురు శుశ్రూష చేసి గురువు ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉండదు అది తెలిసినా కూడా చేయలేదు అదిగో ఆ రకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఈ దయ అనేటువంటిది కూడా ఒకటి ఉంది కదా దయ ఈ దయ కూడా కలియుగ ప్రారంభంలోనే ఆ దయ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ కలియుగం గడుస్తున్న కొద్దీ ఆ దయ అనేటువంటి కాలు కూడా ఎరగొట్టేసి పూర్తిగా
ఆ కుంటితనం కూడా లేకుండా పూర్తిగా అంటే ఇక్కడ సత్యం లేదు తపస్సు లేదు దానం లేదు దయ లేదు ఇప్పుడు కాస్తకు వస్తా దయ ఎందుకుంది అంటే ఇప్పుడు కలియుగంలో ప్రథమ పాదం జరుగుతా ఉంది ప్రథమ పాదంలో కూడా ప్రారంభంలోనే ఉన్నాం కలియుగం 432,000 సంవత్సరాలు అయితే మొదటి పాదం 108,000 సంవత్సరాలు కానీ ఇప్పుడు జరిగింది 5,000 అంటే ఇంకా 103,000 సంవత్సరాలు జరిగితే కానీ కలియుగం మొదటి పాదం పూర్తి కాదు అందువల్ల ఇప్పటి కూడా ఆ దయ అనేటువంటిది కాస్తకు వస్తూ ఉంది లేకపోతే అది కూడా లేకుండా పోతుంది దయ అంటే ఏంటి ఏం లేదు వాడు కూడా మనలాంటి వాడే కదా అని ఎవరికి ఏ క్షుద్రజీవికి కూడా అంటే పశువుకి పక్షికి క్రిమికీటకాలకి ఎటువంటి క్షుద్రజీవికి కూడా కష్టం కలిగించకుండా ఉండటమే దయ ఇది యుగ ప్రారంభంలో బాగా ఉన్నప్పటికీ కూడా రాను 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 తగ్గుతూ 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 వచ్చి పరస్పరమైనటువంటి విద్వేషాలకు దారితీస్తుంది కలహమే ఎక్కువ దీంట్లో అసలు కలి అంటే కలహమే ఇది కలియుగం కదా అంటే కలహం ఎక్కడ చూసినా కలహం తాండవిస్తూ ఉంటుంది అందువల్ల ప్రస్తుత ప్రపంచంలో సుఖము శాంతి అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా జీవితం అంతా కూడా ఒక జ్ఞాన యజ్ఞంగా భావించి జ్ఞాన యజ్ఞం మనకి వివరంగా ఇంతకుముందు జ్ఞాన యజ్ఞం అనేటువంటిది 4వ అధ్యాయంలో భగవద్గీతలో వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞాన యజ్ఞం అంటే ఏంటంటే యజ్ఞానికి ఏ రకంగా అయితే మనం పట్టుదలగా ఉండి పనిచేస్తూ ఉంటామో ఆ ప్రకారంగా జ్ఞానం కోసం పట్టుదలగా ఉండాలి జ్ఞానాన్ని పొందటానికి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మనం పట్టువదలని విక్రమార్కుడిలాగా వెంటబడాలి ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి అదే జ్ఞాన యజ్ఞం కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞంగా పరమార్థాన్ని గురించి అన్వేషణ సాగించేటువంటి ఉత్తమ పురుషులు ఈ లోకంలో కొంతమంది ఉన్నారు ఉంటారు కలియుగంలో కలియుగంలో ఉన్నటువంటి మానవులు తరించేటువంటి ఉపాయం ఏమిటా అని మధరపడుతూ ఉంటారు అలా మధరపడేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని శౌనకులు అంటారు అంటే మనకి భాగవతంలో సూత్రుడు శౌనకాది మహాములకు కథలు వినిపిస్తాడు అందుకని ఎవరైతే తరించేటువంటి మార్గం ఏమిటా అని తపన పడేటువంటి వాళ్ళు శౌనకులు వాళ్ళు తరించడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చెప్పేటువంటి వాడు సూత్రుడు ఇది సూత్రుడు శౌనకాది మహాములకు కథలు వినిపించడం అని కాబట్టి కారణజన్ముడైనటువంటి మహాత్ముడు ఎవడో తరించేటువంటి మార్గాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉంటే అతడు సూత్రుడు శ్రద్ధ భక్తులు ఉన్నటువంటి ఏ కొద్దిమంది విజ్ఞానులో వారు శౌనకులు అని భాగవతం చెప్తా ఉంది అలా నిర్దేశించడం వల్ల ఈ భాగవతం అనేటువంటిది కలియుగానికి సంబంధించినటువంటి పురాణమని మనం తెలుసుకోవచ్చు భాగవతం కలియుగంలో ఉన్నటువంటి మానవుల్ని ఉద్ధరించడానికి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి పురాణ గ్రంథం భాగవతం రామాయణం త్రేతాయుగానికి సంబంధించింది భారతం ద్వాపరయుగానికి సంబంధించినటువంటి భాగవతం కలియుగానికి సంబంధించినటువంటి అంటే ఆ యుగాలకు సంబంధించింది కనుక ఈ యుగాల్లో చదవకూడదని కాదు చదివేవాళ్ళు నిజంగానే లేదు సినిమాలు అయితే చూస్తారు లేకపోతే సీరియల్స్ అయితే చూస్తారు కానీ గ్రంథం పట్టుకొని ఏముందా అని చదువుదాం అనుకునేటువంటి వాళ్ళు లేరు లేదా ఎక్కడన్నా ఎవరన్నా చెబుతా ఉంటే ఓ ప్రవచనంగా ఉపన్యాసంగా చెబుతా ఉంటే విందామనుకున్నటువంటి వాళ్ళు కూడా లేదు ఈ టైంలో ఏదైనా మనం సీరియల్స్ చూసుకోవచ్చు లేని అనవసరం ఎందుకు అక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవటం అని అనుకునేటువంటి వాడు అందుకని దీన్ని కలియుగం అనేది కలియుగ మానవ జీవితాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి దీని గురించి లోతుగా మనం ఏమీ కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఈ కలియుగ అంతంలో కలికి పురుషుడు జన్మిస్తాడు ఈ విషయాన్ని మనకి పురాణాలు చెప్తున్నాయి భాగవతం చెప్తుంది అందుకని దశావతారాల్లో 10వ అవతారంగా కలికి అవతారాన్ని మనకి చెప్తూ ఉంటారు
ఈ యుగం ముగిసిపోయేది ప్రళయంతో. ప్రళయం అంటే ఏమైనా జరిగి జన్మష్టం జరగాలి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ప్రళయం ఏమిటంటే మామూలు ప్రళయం కాదు, మహాప్రళయం. కలియుగం తర్వాత వచ్చేటువంటి ప్రళయం మహాప్రళయం. కారణం ఏమిటంటే నాలుగు యుగాలు కలిపితే మహాయుగం అంటారు. మహాయుగం తర్వాత వచ్చేది మహాప్రళయం, యుగయుగం తర్వాత వచ్చేది యుగ ప్రళయం. కాబట్టి ఈ లోపల ఎన్ని ప్రళయాలు వచ్చినా ఈ కలియుగ అంతంలో మాత్రం మహాప్రళయం వస్తుంది. ఈ మహాప్రళయం ఏ రూపంలో ఉంటుంది అని అంటే ఇప్పుడు మనం ఊహించి చెప్పచ్చు. ఇదిగో ఈ ఆటం బాంబుల యుద్ధం జరుగుతుంది అన్నమాట. అంటే ఇంకా కొత్త బాంబులు ఏమైనా కనిపెడతారేమో మనకి తెలియదు, ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కాబట్టి. ఇప్పుడు ఆటం బాంబులు అయితే ఏదో కొద్ది భాగాన్ని దేశంలో ఏదో ఓ సరి భాగాన్నో నాలుగో భాగాన్నో నాశనం చేస్తుంది. అట్లా కాదు, ఏదైనా 50 దేశాలు 60 దేశాలు కూడా ఒక్కసారి అట్టడంగానే పోయేటట్టుగా అయ్యేవో తయారు చేస్తారో మనకు తెలియదు. అలాంటి ఏవో తయారు చేయటమో ఏదో రకంగా ఈ యుగం అనేటువంటిది అంతం కావడం జరుగుద్ది. ఆ యుగాంతం అదనే ప్రళయం, మహాప్రళయం అని అంటారు. కొత్త యుగంలో కూడా ఆ యుగం తర్వాత ప్రళయం జరిగింది. ఏమిటంటే దేవదానవ యుద్ధం. కొత్త యుగంలో దేవదానవ యుద్ధం, త్రేతాయుగంలో రామరావణ యుద్ధం, ద్వాపర యుగంలో కురుపాండవ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం. ఇప్పుడు మూడు మనం జాగ్రత్త కనుక ఆలోచిస్తే మొదటి దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి యుద్ధం, రెండవది మానవులకి రాక్షసులకి జరిగిన యుద్ధం, మూడవది మానవులకి జరిగిన యుద్ధం. మొట్టమొదటి ఎవరికి? దేవతలకి రాక్షసులకి దేవాసుర సంగ్రామం కొత్త యుగంలో. త్రేతాయుగంలో వచ్చేటప్పుడు రామరావణుడు, రాముడేమో మానవుడు, రావణుడేమో రాక్షసుడు, మానవులకి రాక్షసుడు. మరి ద్వాపర యుగంలోకి వచ్చినప్పటికల్లా కురుక్షేత్రం ఎవరి మధ్య జరిగింది? మానవులకి మధ్య. అంతా అనల్దమ్ములు పెట్టు. కాబట్టి వాళ్ళు దేవతలని ఒకళ్ళు రాక్షసులని చెప్పడానికి లేదు, వాళ్ళ గుణాలు మార్పు కానీ అందరూ కూడా మానవులకి మధ్య జరిగినటువంటిది ఇది. ఈ దేవదానవులు ఎవరైనా దేవదానవులు అని అంటే మనలో ఉన్నటువంటి త్రిగుణాలకు ప్రతీకలు. ఈ గుణ సంక్షోభమే ఒక సంగ్రామం. ఈ గుణాలకు మధ్య జరిగేటువంటి పోరాటం ఏదైతే ఉందో అదే ఇక్కడ యుద్ధం. ఆ గుణాలన్నీ సామరస్యంగా కనుకుంటే అదే సువ్యవస్థ. సత్వ రజస్తమో గుణాలు కూడా ఉన్నాయి మన అందరిలో. అవి కనుక పోరాడుకుంటేనేమో యుద్ధం, అవి కనుక చక్కగా ఒకదాని ఒకటి అనుసరించుకొని ఉంటేనేమో వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. అటువంటి స్థితి రజోగుణం తమోగుణం ఈ రెండు కూడా క్షాళనమైపోయి సత్వగుణం కనుక బాగా ప్రవృద్ధం కనుక అయినట్లయితే దీర్ఘకాల సంగ్రామాలతో ఏం పని ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం తమోగుణ రజోగుణాలు ప్రబలంగా ఉంటున్నాయి కనుక ఎక్కడి ప్రాణి అక్కడే హతమైపోయేటట్టుగా మహామారణాయుధాలు తయారవుతా ఉన్నాయి. సైంటిస్టులు తమకు ఉన్నటువంటి బుద్ధి బలాన్ని సర్వనాశనానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ సర్వనాశనం చేయాలనుకునేటువంటి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు పరిస్థితి. ఈ యుగంలో కనుక ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఈ మహామారణాయుధాలని సృష్టించి వాటి ద్వారా సమస్తమైనటువంటి సృష్టిని అంతం చేస్తే ఈ కలియుగం అంతం కనుక అయిపోతే వచ్చేటువంటి యుగం కృత యుగం. ఈ కృత యుగంలో శాస్త్రాలు ఆచార్యులు వాళ్ళ యొక్క ఉపదేశాల వల్ల పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగి సత్యదర్శనం చేసి ధర్మంతో చరిస్తూ నిరంతరము సత్యాన్ని గురించి అంటే భగవంతుడి గురించే పలుకుతూ ఉండేటువంటి అమృత స్వరూపులు జన్మిస్తారు. అటువంటి వాళ్ళతో కొత్త యుగం మళ్ళీ ప్రారంభమవుతుంది. అలా మళ్ళీ ఒక్కొక్క యుగం అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని చెప్పి పురాణం వచనం. దీనిని నమ్మి దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలా అనేటువంటి దాన్ని మనం ప్రయత్నిస్తూ ఉండాలా, మనం ఏ ప్రకారంగా నడుచుకోవాలా అని. ముఖ్యంగా ఈ సారాంశం మొత్తం కూడా మనం ఒక్కటే
అర్థకామాలు డబ్బు సంపాదించడం అలాగే కోరికలు తీర్చుకోవటం ఈ రెండు కూడా పశువుల్లాగా ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక ధర్మానికి కట్టుబడి ధర్మంగా వాటిని సంపాదించుకోవాలి అనుభవించాలి ఇక్కడే మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవచ్చు అట్లా ధర్మంగా గనుక సంపాదించకుండా ధర్మంగా గనుక అనుభవించకపోతే ఏమవుతుందండి ధర్మంగా సంపాదించింది ఎప్పుడో ఒకప్పుడు నీ నుండి జారిపోతుంది అలాగే ధర్మంగా నువ్వు గనుక భోగాలు అనుభవించకపోతే అవి రోగాలుగా మారుతాయి ఈ విషయాన్ని మనం గమనించి ధర్మం అనేటువంటి దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి అందుకనే మహాభారతం అంతా రాసిన తర్వాత వ్యాసుడు నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఈ మానవులందరూ కూడా ఎందుకని నా మాట వినిపించుకోవటం లేదో తెలియటం లేదు ధర్మాన్ని కింద చేయవద్దు అర్ధకామాలకు కింద చేయవద్దు ధర్మంతోనే అర్ధకామాలు సంపాదించుకోండి అని చెప్తే ఎవరు కూడా నా మాట వింటలేదు అన్నాడు పాపం ఆయన కూడా చెప్పి చివరికి అది ద్వాపరయుగం ఎండింగ్ అయిపోయి కలియుగం ప్రారంభమయ్యేటువంటి సమయంలో అప్పుడే ఆయన మాట వింటలేదు మరి ఇప్పుడే వింటారు మనమందరం మంచివాళ్ళం కాబట్టి వింటున్నాం లేకపోతే ఎవరు వింటారు అసలు అదిగో అది పరిస్థితి మరి భాగవతం యొక్క పరమార్థం ఏమిటి భాగవత ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇద్దరికి ఈ భాగవతం పరమార్థం శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఈ రెండు కూడా ఆరవ అధ్యాయంలో వరుసగా వచ్చినటువంటి శ్లోకాలు 41-42 శ్లోకాలు ఏం చెప్తున్నారు యోగ భ్రష్టు అయినటువంటి వాడు శుచివంతులు శ్రీమంతులైనటువంటి వారు ఇంట పడతాడు లేదా యోగులు ఇంట జన్మిస్తాడు అని మనకి ఆ రెండు శ్లోకాల ద్వారా చెప్పారు ఈ భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలకి భాగవతంలో ఉన్నటువంటి కథలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి దీన్ని భాగవతంలో ఏ రకంగా కథారూపంలో మనకి వివరించాడు వ్యాసుడు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి గృహస్థులైనటువంటి వాళ్ళల్లో కొందరు ఈశ్వరానుగ్రహాన్ని పొంది పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై జ్ఞానంతో జ్ఞానయోగులైనటువంటి స్థితిని పొందగలుగుతారు అంటే గృహస్థులైనటువంటి వారు కూడా చివరికి ఆ జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతారు నిజంగా అది కనుక అసాధ్యమైతే వశిష్ఠుడు అగస్త్యుడు అత్రి ఇలాంటి మహర్షులందరూ కూడా పెళ్లి చేసుకొని పిల్లలు కన్నటువంటి వాళ్ళు అందరూ గృహస్థులే పెళ్ళి మరైతే అటువంటి వాళ్ళు ఎలా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చి ఉండేవాళ్ళు అలాగే ఒక మహారాజుగా ఉన్నటువంటి జనకుడు అశ్వపతి మొదలైనటువంటి ప్రాచీనులు కూడా ఇలాగా పొందినటువంటి వాళ్ళే అలాగే ఈనాటి కాలానికి సంబంధించినటువంటి రామకృష్ణ పరమహంస ఆయన కూడా గృహస్థుడి అయినప్పటికీ కూడా ఆ మోక్షస్థితిని అందుకున్నటువంటి వాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు క్రమాంతస్యాపి జాయతే అన్నాడు క్రమముగా వాళ్ళకి ఆ ఆత్మస్థితి లభిస్తుంది అంటే ఆశ్రమ క్రమాన్ని బట్టి క్రమంగా అంటే ఆశ్రమ క్రమాన్ని బట్టి అని అంటే ఏ ఆశ్రమం వాళ్ళకైనా సరే ఈ మోక్షం అనేది పొందవచ్చు అంటే బ్రహ్మచర్యంలో ఉన్న ఆశ్రమం అంటే ఏ మునీశ్వరులు ఏ సన్యాస ఆశ్రమం అనుకోకండి ఆశ్రమాలంటే 4 ఆశ్రమాలు బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఈ 4 ఆశ్రమాలు అంటే ఈ గృహస్థాశ్రమే కాకుండా మిగిలినటువంటి 3 ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందవచ్చు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందడానికి అర్హత ఉంది కనుక భగవంతుని యందు మనస్సును కనుక లగ్నం చేసినట్లయితే గృహస్థులైనప్పటికీ కూడా మోక్షాన్ని పొందడానికి వీలుంది మన మనస్సులో కనుక ప్రాపంచికమైనటువంటి విషయాలు తిష్ట వేసుకొని కూర్చుంటే అప్పుడు మోక్షానికి అర్హత లేదు కానీ మన మనస్సులో ప్రాపంచిక విషయాలకు కాకుండా పరమాత్మకు కనుక మనం స్థానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మోక్షాన్ని పొందేటువంటి
అర్హత తప్పనిసరిగా వస్తుంది. ఈ విషయాన్నే భాగవతం చెప్పింది. ఎలా చెప్పిందండి, ఎలా చెప్పిందని అంటే ప్రహ్లాదుడు కుచేలుడు ఈ రెండు ఉపాఖ్యానాల ద్వారా తెలియజేశారు. ప్రహ్లాదుడు కుచేలుడు ఇద్దరు కూడా జ్ఞానయోగులు, ఇద్దరు నిర్గుణోపాసకులు, కేవల జ్ఞాననిష్టాపరులు. ప్రహ్లాదుడేమో రాక్షస వంశంలో పుట్టాడు, కుచేలుడేమో బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడు. శుచీనాం శ్రీమతాంగేహే అన్నట్టు ప్రహ్లాదుడు ఆగర్భ శ్రీమంతుడు. ఎందుకని, ఆయన రాక్షస రాజు కాబట్టి, రాజు కాబట్టి సంపదలు ఎంత ఉన్నాయి అనేటువంటిది అసలు చెప్పడానికి వీళ్ళు ఆగర్భ శ్రీమంతుడు. శుచీనాం శ్రీమతాంగేహే, శ్రీమతాం సంపదలు ఉన్నటువంటి ఎంత. మరి త్రివాసులం ఏం చెప్పింది, అధవా యోగినా మేవాకులే భవతి ధీమత. అదిగో కుచేలుడు, యోగులు ఇంట పుట్టినటువంటి వాడు కుచేలుడు. ప్రహ్లాదుడు బ్రహ్మచర్యం అనే జ్ఞాని అయితే కుచేలుడు గృహస్థ్రయుడు కూడా మహాజ్ఞాని. ఇది చాలా కష్టం. ఎందుకని కష్టం, ఎందుకని కష్టం అంటే తినడానికి తిండి లేదు, పూట గడవదు, విపరీతమైనటువంటి సంతానం, కట్టుకోవడానికి బట్టలేదు, పిల్లలకి కడుపు నిండా తిండి లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మోక్షాన్ని పొందటమేనంటే, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో భగవంతుడి మీద తన యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నిలపటం అంటే ఎంత కష్టం. మనకి తెలుసు, ఏదైనా మన పరిగె చిన్న కష్టం కనుక వస్తే చిచి ఈ దేవుణ్ణి అసలు నమ్మకూడదు అంటాం. మరి ఆయన రోజు అనే పుట్టిన కాడి నుంచి రోజు పేదరికమే, అడుక్కు తిని తెస్తే దాంతో వాళ్ళు బ్రతకాలి, ఇంతమందిని పోషించడం ఆయన వల్ల కావట్లేదు. కాబట్టి పూట గడవనటువంటి నిష్ఠదరిద్రుడైనటువంటి వాడు కుచేలుడు ఈ కఠోర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దాన్ని ఏమాత్రమో పట్టించుకోకుండా నిరంతరము కూడా ఆ భగవంతుని ఎందే తన యొక్క మనస్సు నిలిపి బ్రతుకు సాగించడం అనేటువంటిది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇంట్లో భార్య పోరగట్టదు, పిల్లలు ఏడుస్తూ ఉండరు, మరి ఇంటికి దిగులుగా ఉండదు, అయ్యో నేను ఇంత అసమర్థుడిని అయితేనే ఇంతమంది సంతానాన్ని కానీ వాళ్ళకి తిండి వాళ్ళు లేకుండా చేశారని బాధ కలదు. ఈ బాధలు అనుకుంటే భగవంతుని ఎట్ట గుర్తొస్తాడు, భగవంతుని ఎట్ట తలుచుకుంటాడు. కానీ కుచేలుడు మాత్రం అట్లా కాదు, ఎప్పుడు కూడా అలాగే భగవంతుడిని తలుచుకుంటూ ఉండేవాడు. అందువల్ల జ్ఞానం ఉన్నంత మాత్రం కాదు, జ్ఞానానికి వైరాగ్యం కూడా తోడుగా ఉండాలి. వైరాగ్యం, జ్ఞానం అభ్యాసానికి దారితీస్తే వైరాగ్యం అనేటువంటిది విషయ ప్రపంచాలకి మనం దూరం చేస్తుంది. జ్ఞానం అనేటువంటిది అభ్యాసానికి దారితీస్తుంది. ఏదైనా విషయం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఆచరించాలనుకోండి. వైరాగ్యం ఉందనుకోండి, విషయ ప్రపంచం మనకు కనపడదు, అది దానికి దూరం. విషయ ప్రపంచానికి ఎంత దూరం అయ్యావో భగవంతునికి అంత దగ్గర అవుతుంది. విషయ ప్రపంచానికి ఎంత దూరం అయ్యావో జ్ఞానానికి అంత దగ్గర అవుతుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది మనం చక్కగా వైరాగ్య భావంతో తెలుసుకోవాల్సినటువంటిది. కనుక ఇటువంటి పూర్ణ స్థితిని పొందటమే జ్ఞానం. ఇదే జ్ఞాన నిష్టగా మారి ముక్తి సుఖాన్ని ప్రసాదిస్తుంది, మోక్ష సుఖాన్ని ప్రసాదిస్తుంది. భగవాన్ కూడా చెప్పాడు, అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అన్నాడు. అభ్యాసం వైరాగ్యం, జ్ఞానమేమో అభ్యాసానికి దారి తీస్తుంది, వైరాగ్యమేమో ప్రపంచానికి దూరం చేస్తుంది. అభ్యాసం వైరాగ్యం రెండు ఉంటేనే నీకు మోక్షం. అందుకనే భగవాన్ చెప్పాడు, అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నాడు. యోగశాస్త్రం కూడా చెప్పింది, జ్ఞాన వైరాగ్యాభ్యాసం త నిరోధ. జ్ఞాన వైరాగ్య అభ్యాసం, జ్ఞానాన్ని అభ్యాసం చేయి, వైరాగ్యాన్ని అభ్యాసం చేయి, తత్ నిరోధ. తత్ నిరోధ అంటే ఈ ప్రపంచానికి నువ్వు దూరం అయిపోతావు. ఇందులో జ్ఞానం అనేటువంటి దానికి ఉదాహరణ ప్రహ్లాదుడి చరిత్ర, వైరాగ్యం అనే దానికి ఉదాహరణ కుచేలుడి చరిత్ర. ఎందుకంటే భాగవతాన్ని మనం కథగా చూస్తాం కానీ ఇలా చూడం. అందుకనే భాగవతంలో ఉన్నటువంటి విషయాలు కానీ భారతంలో ఉన్నటువంటి విషయాలు కానీ ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని భగవద్గీత
డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అంటే భగవద్గీతలో చెప్పినటువంటివి కథారూపంలో అక్కడ ఉంటాయి, కథారూపంలో అక్కడ ఉన్నాయి, భగవద్గీతలో సూత్ర రూపంలో ఇక్కడ ఉంటాయి. ప్రహ్లాద అంటే అఖండ నివృత్తి. ఇందాక చెప్పుకున్నాం నివృత్తి అంటే ప్రపంచం వైపు పోకుండా పరమాత్మ వైపు పోవటం. ప్రహ్లాద, ఆహ్లాద అంటే సంతోషం. ప్రహ్లాద అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడని ప్రహ్లాదని పేరు పెట్టారు. ఇది జ్ఞానానికి చిహ్నం. అదే కుచేల అంటే, చేలం అంటే వస్త్రం, కుచేల అంటే చిరిగినటువంటి వస్త్రం, జీర్ణ వస్త్రం. ఈ జీర్ణ వస్త్రం కట్టుకునేవాడు ఎవడు? కట్టుకోవడానికి గుడ్డ లేనటువంటి వాడు దరిద్రుడు. దరిద్రం అంటే ఏమీ లేకపోవటం. ఇక్కడ దరిద్రం అంటే కుచేలుడి దగ్గర మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దరిద్రం అంటే ఏమీ లేకపోవడం అంటే ప్రాపంచికమైనటువంటి భోగాలకు దూరం కావటం. ప్రాపంచికమైనటువంటి భోగాలు ఏమీ లేకపోవటం. ఏమున్నాయి పాపం ఆయనకి? తినటానికి తింటే లేకపోతే ఇంట్లోకి ఏమైనా ఫ్రిడ్జులు తెచ్చుకుంటాడా, ఏసీలు తెచ్చుకుంటాడా, కుర్చీలు తెచ్చుకుంటాడా, మా పడకమాంసం తెచ్చుకుంటాడా? కాబట్టి ఏమీ లేవు, ఏమీ లేనటువంటి వాడు. ఇది వైరాగ్యానికి చిహ్నం. కాబట్టి కుచేలోపాఖ్యానం అనేటువంటిది వైరాగ్యానికి ప్రతీకగా చెప్పినటువంటిది. కుచేలుడికి మరో పేరుంది శ్రీరాముడని. చూడండి ఎంత చిత్రమో. స్త్రీ అంటే లక్ష్మి, దాము అంటే పూలమాల. అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని పూలమాలగా ధరించినటువంటి వాడు. ఏమిటి దాని అర్థం? లక్ష్మీదేవిని పూలమాలగా ధరించినటువంటి, లక్ష్మి అంటే సంపద కదా, అంటే సంపదలు కావలసినంత సంపదలు ఉన్నటువంటి వాడు అని అర్థం. ఎవరికి? సుధాముడికి. సుధాముడు అంటే కుచేలుడు, కుచేలుడు అంట, సుధాముడు అంట. సుధాముడు అంటే లక్ష్మిని మాలగా ధరించినటువంటి వాడు. అయితే ఇక్కడ ఏ లక్ష్మి, ఏ సంపద అది మనకు కావాలి. ఈ సంపద కాదు, ఈ అన్నము కూరలు లేదా పిల్లలకి తిండి బట్ట, ఆ సంపద కాదు ఆయన దగ్గర ఉన్న సంపద. ఆయన దగ్గర ఉన్న సంపద జ్ఞాన సంపద, భౌతికమైనటువంటి సంపద కాదు, ఆధ్యాత్మిక సంపద. సర్వసంపన్నుడైనటువంటి మహాత్ముడు, సర్వసంపన్నుడైనటువంటి మహాత్ముడు కనుకనే శ్రీరాముడు అనేటువంటి పేరు. వాసుదేవ సర్వమితి అని సృష్టినంతా పరమాత్మగా దర్శించి దాన్ని నిత్య జీవితంలో అనుభవానికి తెచ్చుకున్నటువంటి బ్రహ్మవేత్తకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎటువంటి ప్రాపంచికమైనటువంటి పరిస్థితులు ఉన్నా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్నున్నా సరే వాటికి ఏమాత్రం కూడా స్థానం లేకుండా నిరంతరం కూడా తన యొక్క హృదయం అంతా కూడా పరమాత్మతో నిండిపోయింది కుచేలుడి కంటే ఎలా జరిగింది అది? సర్వత్రా పరమాత్మ దర్శనం, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అటువంటి వాడు దుర్లభం అంట. అంతా వాసుదేవుడే, అంతా పరమాత్మే. కేవలం మనుషులే కాదు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా, ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అనేటువంటి భావనతో ఎవరు చూడగలుగుతారు? ఆ చూడగలిగినటువంటి వాడే సుధాముడు, ఆ చూడగలిగినటువంటి వాడే సర్వసంపన్నుడైనటువంటి వాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి చేయాల్సింది, చూడాల్సింది ఏమీ లేదు. వాస్తవానికి కేవల చైతన్యం మాత్రమే ఆ శ్రీకృష్ణుడు. చైతన్యమే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే చైతన్యం. చైతన్యం అవ్యక్తమైతే శ్రీకృష్ణుడు వ్యక్తం, చైతన్యం అచలమైతే శ్రీకృష్ణుడు చలం, అంటే ప్రచలితం, కదిలేటువంటి వాడు. అవ్యక్తం సర్వవ్యాపకమైతే శ్రీకృష్ణుడు ఏకదేశ విభక్తి, అంటే ఎక్కడో ఒకసారి ఉండేవాడు. తస్మిన్ దృష్టే పరావరే అన్నట్టుగా యోగి అయినటువంటి వాడు అది ఇది రెండు దర్శించి, యోగి అయినటువంటి వాడు రెండు దర్శిస్తాడు, అవ్యక్తాన్ని వ్యక్తాన్ని, నిరాకార బ్రహ్మాన్ని సాకార రూపాన్ని, అన్నింటినీ కూడా దర్శించి ఈ రెండు కూడా నా స్వరూపమే అని భావిస్తాడు. ఇది మర్చిపోకూడదు. అన్నీ మర్చిపోయినా నేను ఆత్మస్వరూపాన్ని అనే మాట మర్చిపోకూడదు, అదే ప్రధానం. ఇంకేమైనా మర్చిపోవచ్చు, అదిగో అదొక్కటి ప్రధానమైనది. ఇది బ్రహ్మవేత్తల జీవితంలో అతి నిగూఢంగా జరిగేటువంటి ఒక ప్రౌఢమైనటువంటి వ్యవహారం. ఇలా సాగినప్పుడు బ్రహ్మానుభూతిని పొందడానికి వీలవుతుంది. అంటే కుచేలుడిలాగా
తీవ్రమైనటువంటి వైరాగ్యంతో ఉండి ఎట్లయితే పరమాత్మ యందు అచంచలమైనటువంటి భక్తి అనన్యమైనటువంటి భక్తి ఉందో అటువంటి భక్తిని గనక కలిగి ఉన్నట్లయితే ప్రాపంచిక విషయాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పరమాత్మకు మాత్రమే ప్రాధాన్యత గనక ఇస్తున్నట్లయితే అటువంటి వాడు ఖచ్చితంగా బ్రహ్మానుభవాన్ని పొందటానికి అన్ని విధాల అర్హత సంపాదించినటువంటి వాడు. మనకి ప్రస్థానత్రయం ఉంది, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మరి ఆ ప్రస్థానత్రయంలో భగవద్గీతలో చెప్పినట్టుగా శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే అథవా యోగినామేవ కులే భవతి దేవత అనేటువంటి విషయాన్నే భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంగా, శుచీనాం శ్రీమతాంగే ప్రహ్లాదోపాఖ్యానం, యోగినామేవ అథవా యోగినామేవ కులే భవతి దేవత అనేటువంటిదేమో కుచలోపాఖ్యానం. ఇలా ఉదాహరణగా మనకి భాగవతంలో చెప్పబడింది. భాగవత కథల్లో సూక్ష్మంగా గర్భితమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని తరింపజేసుకోవాలా. అలా తరింపజేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ తృప్తి ముగిస్తాం.